విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నికలలో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. సస్యనికలలో భాగంగా శనివారం వేములవాడ టౌన్ అభ్యర్థి అల్లాడి నళిని తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉదయం స్థానిక నాయకులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనంతరం భీమేశ్వర గార్డెన్లో పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లమ్మ మహేష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు, టౌన్ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, నాయకులు ముప్పడి శ్రీనివాస్, సుదర్శన్ యాదవ్, అన్నారం శ్రీనివాస్ తో పాటు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. ఈ సెస్ ఎలక్షన్ లో అల్లాడి రమేష్ గారి సతీమణి, అల్లాడి నళిని గారు పోటీ చేస్తున్నారు. మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆమెను బలపరుస్తున్నాము. అలాగే సెస్ దాంట్లో ఎన్నో అవినీతి అక్రమాలు బయట పెట్టాలంటే ఒక భారతీయ జనతా పార్టీకే ఆ సత్తా ఉన్నది. ఎలాగైతే విద్యావంతులు అయినటువంటి వాళ్ళను మనం ఎన్నుకుంటే అంటే చదువు రాని వాటి గురించి అవగాహన కూడా లేనటువంటి వాళ్ళను మనం ఎన్నుకోవద్దు. మీరు దయచేసి ప్రజలంతా చూడాలి. మీరు మీకు తెలుసు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎవరికైతే ఆ బాధ్యతలు తెలుస్తాయో వాళ్ళనే మీరు ఎన్నుకోవాలి. నేను ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం వేములవాడ పట్టణ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈ అవినీతి పాలన బంద్ చేసి అర్హత లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళను అధ్యక్షిన వాళ్ళని మనము తగిన ముందు చెప్పాలని కోర్చు. మన బీజేపీ పార్టీ వాళ్ళు నిలబడిన మన నళిని గారికి ఓటేయాలని నేను మన వేములవాడ పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాను. మనం బీజేపీలో ఉంటేనే ఎన్ని రోజులు గడీల పాలన మనము దొరల ముందు ఎన్నోసార్లు నిలబడ్డము. ఆ గడీల పాలనలు బంద్ చేసి మన వాడిని గెలిపించుకోవాలని నేను వేములవాడ పట్టణకు అందరికీ నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. రమేష్ బాబు గారు చెప్పారు ఎలక్షన్లో అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని ప్రెస్ మీట్ ఇచ్చారు. మరి సార్ ఎవరైతే ఎలక్షన్ల అవినీతికి డబ్బులు వంచి ఓట్లు వేయించుకున్నారో మీకు తెలుసు. ట్రయల్ కూడా మీరు కూడా కొంచెమైనా ఇప్పటికైనా కూడా కొంచెం తెలివితేటలు తెచ్చుకొని మనము డబ్బుకు డబ్బు తీసుకున్న మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అయినటువంటి వాళ్ళని, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళని అంటే మనకి ఫ్యూచర్లో ఎట్లా వాళ్ళు హెల్ప్ చేస్తారు అనే దాని గురించి ఆలోచించి విద్యార్థులైనా ఎవరైనా కూడా మా నలిని అక్కకు ఓటేసి తను ఒక గ్రాడ్యుయేషన్ పర్సన్, సో తనని గెలిపించగలరని వేములవాడ ప్రజలందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. సెస్ డైరెక్టర్గా మా సతీమైనటువంటి అల్లాడి నల్లి గారు పోటీ చేస్తున్నారు. మరి వచ్చే 24వ తేదీ నాడు మరి సెస్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ పట్టణంతో పాటు కొనాయిపల్లె, షాత్రాయిపల్లె, అయ్యూరుపల్లె, తిప్పాపూర్, నాంపల్లి, అనుపురము, చీర్లవంచ సంబంధించినటువంటి ప్రజలందరూ వారికి అప్పించేది ఏమనగా దయచేసి మరి విద్యావంతులైనటువంటి మరి ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి నా సతీమణి కాబట్టి తప్పకుండా ఈ వచ్చే 24వ తేదీ నాడు మరి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరూ మరి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి 8 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయినా కానీ కనీసం 3 సార్లు కూలిపోయినా కానీ పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే ఇవాళ కూట్లరవుద్దీనుడు ఏటరవుద్దిత్తా అని చెప్పి ఈ ప్రాంతమంతా 400 కోట్లతో అభివృద్ధి చేస్తాను, మరి నా 50,000 ఎకరాలకు మరి ఆయకట్టును స్థిరీకరిస్తానని చెప్పి ఎన్నో ప్రబలగాలు పలికి నేడు ఇవాళ కూడా మళ్ళీ ఎన్నికలు వస్తే ఎన్నో ప్రొసీడింగ్లు తీసుకొచ్చి అందరినీ మభ్యపెడుతున్నటువంటి 2018లో ప్రొసీడింగ్లు ఇచ్చి కమ్యూనిటీలకు ఇచ్చి ఇప్పటివరకు కూడా నిర్మాణం నోచుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ నేడు కూడా మళ్ళీ ప్రొసీడింగ్ల ద్వారా మళ్ళీ గ్రామాల్లో పర్యటించి అవినీతి చేస్తున్నారు అనే ఆరోపణలు కుంభకోణాలు చేస్తున్నారు. కుంభకోణాలకే చిట్ట అంటేనే రమేష్ బాబు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. మరి నీ కాలం చెల్లింది కాబట్టి వెంటనే నువ్వు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులకు వేములవాడ సెస్ ఓటర్లకు ప్రత్యేకంగా కూడా మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఆలోచించి మరి ఓటేమని చెప్తా ఉన్నాం. 100 కోట్ల రూపాయల కుంభకోణం సెస్లో మరి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తేనే భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికలైన ఎలక్ట్ అయిన వాళ్ళు కొట్టాడతారు తప్పితే
లేకుంటే కాంగ్రెస్ పరిస్థితి 16 మంది ఎమ్మెల్యేలు మార్చింది, పార్టీ మారిపోయింది. మరి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఉద్యమం చేసిండ్రో, ఆ కుటుంబం కోసం పాపం విశ్వసనీయత పనిచేసిండ్రో, వాళ్ళందరూ కూడా ఏ రకంగా బయటకు వస్తారో ఒకసారి గమనించాలి. అవి రవీందర్ గౌడ్ గారిని తీసుకున్నా, ఎర్ర మహేష్ గారిని తీసుకున్నా, అల్లారి రమేష్ గారిని తీసుకున్నా, అన్నారావు శ్రీనివాస్ గారిని తీసుకున్నా, ముప్పిడి శ్రీనివాస్ గారిని తీసుకున్నా, వాళ్ళ కుటుంబంకు లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకమైన ప్రతిష్టాత్మకంగా పనిచేసిండ్రో వాళ్ళ ఉద్యమం కోసం మనం గమనిస్తే మరి మన ఆశలు బొమ్మ చేస్తూ ఉన్నారు. కనుక ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఒకసారి మద్దతు చేయాల్సిందిగా, పూర్తి స్థాయిలో దాదాపు అన్ని 15 స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా మద్దతు చేయాలని కోరుతా ఉన్నాం. వేములవాడ పట్టణానికి చెందినటువంటి మరి రైతు సోదరులను, యువకులను, కర్షకులను, కార్మికులను, వ్యాపారవేత్తలను ప్రతి ఒక్కరిని కూడా సెస్సులో ఓటాక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అలాగే నాంపెల్లి, అలాగే అనుపురం, మరి చీర్లవంచ, శాత్రాజిపల్లె, మిగతా ఈ గ్రామీణ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరి సేవకులుగా మీ ముందుకు వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రజలను, ప్రజల మీద పెత్తందారితనం కొనసాగిస్తూ ప్రజలను అనాథలుగా చేసినటువంటి మరి అధికార పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పి ప్రజల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అనునిత్యం పోరాటం చేస్తూ రేపు రాబోయేటువంటి కాలంలో ఈ వేములవాడ సెస్ టౌన్ పరిధిలో అందరికీ కూడా మరి సేవ చేసేటువంటి అవకాశాన్ని మీరందరూ కల్పించాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరి సహాయం సహకారం నాకు తప్పకుండా ఉండాలని